కాకినాడ జిల్లా కాజలూరు మండలం కాజలూరులో రామచంద్రపురం బీజేపీ ఇన్‌చార్జ్ దూడల శంకర్ నారాయణ మాట్లాడుతూ ఐనవెల్లిలో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బహిరంగ సభకు జాతీయ కార్యవర్గ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కాజలూరులో రామచంద్రపురం బీజేపీ ఇన్‌చార్జ్ దూడల శంకర్ నారాయణ మాట్లాడుతూ ఐనవెల్లిలో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బహిరంగ సభకు జాతీయ కార్యవర్గ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. भारतीय जनता पार्टी भारी बहिरंग सभा एर्पाटु चेयडमैनदि भारी बहिरंग सभकु मुख्य अतिथिगा केंद्र प्रभुत्व प्रतिनिधि श्रीमती पुरंदेश्वरी गारु राष्ट्र बीजेपी अध्यक्षुडु श्री सोमु वीर्राजु गारु भारी बहिरंग सभलो मात्लाडबोतुन्नारु. प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु 9 संवत्सराल सुपरिपालनु पुरस्करिंचुकोनि प्रजलकु अंदिंचिनटुवंटि संक्षेम पथकालु केंद्र प्रभुत्वं योक्क निधुलु ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క గత 4 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేటాయించినటువంటి కేటాయింపులు వివరాలు కూడా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయడమైనది. ఒక పక్క కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి నిధులిస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ పదకాలన్నీ ఆ కేటాయింపులన్నీ వాళ్ళే చేస్తున్నట్లుగా మేమే చేస్తున్నామని ప్రజలకు తప్పుడు ప్రచారం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు పదకాలపై వారి యొక్క ఫోటోలు ముద్రించుకొని రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వమే ఈ యొక్క పనులన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలందరికీ మబ్బిపెట్టి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవమైన విషయాలను ప్రజలందరికీ బహిర్గతం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలను అందించింది ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఏ కేటాయింపులు చేసింది అనే విషయాలన్నింటిని కూడా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క బహిరంగ సమావేశం నిర్వహించబడుతుంది. కావున అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే వారం రోజులుగా ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఈ బహిరంగ సభను పురస్కరించుకొని వారం రోజులుగా ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి కార్య